ఆందోళన పోవాలంటే ఏం చేయాలని ప్రశ్న అడుగుతున్నాను, అంతే కదా. ఆందోళన ఉందో లేదో అది మీరు నేను డిసైడ్ చేసి, ఆందోళన ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆందోళన పోవాలంటే మీరు నేను ఏం చేస్తాం, చేయాల్సింది ప్రభుత్వం కదా. ప్రభుత్వం ఏం చేయాలి? ఆ ఇష్యూ అది కాదు, క్వశ్చన్ అది కాదండి. క్వశ్చన్ ఏంటి అంటే, పదే పదే జగన్మోహన్ రెడ్డి భూతం వెంటాడుతోంది అని చంద్రబాబు నాయుడు అనడంలో ఏంటి? సో భూతం ఉన్నదా పోవడం ఏంటి అన్నప్పుడు అర్థం వ్యక్తులు కాంటెంట్ చేయాలి, సింపుల్ ఆన్సర్ కదా. సో అది ఇష్యూ కాదు. మీరు క్వశ్చన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ను జయభూతం వెంటాడుతోంది అని పదే పదే చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నాడు. అంటే మీరు మనకు పారిశ్రామికీకరణ చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, ఈ 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలంటే పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి విధ్వంసం చేస్తే ఎలా. అలాగే అమరావతిలో గురించి కూడా జగన్ చంద్రబాబు నాయుడు ఇదే మాట చెప్పాడు. సో అమరావతి గురించి కూడా, మేము అమరావతి గురించి మేము పారిశ్రామికవేత్తలతో మాట్లాడితే వాళ్ళలో ఆ భయం ఉంది 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది అని. సో అలాగే మీకు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇవాళ కూడా పత్రికలు వచ్చింది, ఏమి చేయాలన్నా ఏ శాఖలో డబ్బులు లేవు. సో ఇలా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా మేము ఏమైనా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అడ్డమస్తోంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అనే భయం వెంటాడుతోంది అనేది చంద్రబాబు నాయుడు వాదన. సో ఈ వాదన దేనికి అర్థం చెప్తోంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎవరు కొత్తగా అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వాలను ఉదహరిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చడంతోనే మీకు కేసీఆర్ పాలన విధ్వంసము అంటూ వరుస శ్వేతపత్రాలు విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధ్వంసం తెలంగాణ 10 ఏళ్ళు వెనక్కిపోయింది, 20 ఏళ్ళు వెనక్కిపోయింది. అందువల్ల మేము తెలంగాణను పునర్నిర్మించాల్సి వస్తుంది, ఖజానా ఏమీ ఎక్కడా ఏదీ లేదు, అవినీతి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. సరిగ్గా ఇదే మాటలు చెప్పింది. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వం అదే చెప్పింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అదే చెప్పింది, యూపీఏ 10 ఏళ్ల పాలన సర్వనాశనం చేసి వెళ్ళారు, మేము ఇక్కడ నుంచి మొదలు పెట్టాలని. 2019లో జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పాడు, చంద్రబాబు నాయుడు నాశనం చేసిపోయాడు అని. కానీ అల్టిమేట్గా ప్రజలకు అర్థం చేస్తే వాళ్ళంతా బాగా చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తే చంద్రబాబు నాయుడు పవర్ ఎందుకు ఇస్తాను? సో అందువల్ల గత ప్రభుత్వం గురించి పొలిటికల్గా ఎక్స్పోజ్ చేయడం ఆ పార్టీలకు రాజకీయ అవసరం కాదని నేను అన్నాను. డెఫినెట్గా పాలిటిక్స్లో అది అనివార్యంగా ఉంటుంది, ఉండడం మనం తప్పు పట్టినా తప్పు పట్టకపోయినా ఉండక తప్పదు. కానీ అల్టిమేట్గా ప్రజలు కోరుకునేది ఏంటి? ఆ ప్రభుత్వాలు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగా చేస్తే కాంగ్రెస్కి ఎందుకు అధికారం ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తే చంద్రబాబుకి ఎందుకు అధికారం ఇస్తారు? కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం బాగా చేస్తే నరేంద్ర మోడీకి ఎందుకు ఇస్తారు? సో అందువల్ల ఇనీషియల్గా కొన్ని రోజుల వరకు జయభూతం చెప్తే చంద్రబాబు నాయుడును ఏమన్నారు ప్రజలు, అవును ఏం చేస్తాడు పాపం జగన్మోహన్ రెడ్డి అంతా ధ్వంసం చేసిపోయాడని నమ్మేవారు ఉంటారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దిస్ కెనాట్ బి ది ఎక్స్క్యూజ్. నీకు పవర్ ఇచ్చిందే మార్చడానికి కదా. సో పవర్ అలాంటప్పుడు నువ్వు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మరి మా ప్రభుత్వం ఎందుకు మారాలి, ఎన్నికలు ఎందుకు జరగాలి, ప్రజలు ఎందుకు తీర్పు ఇవ్వాలి? అందువల్ల పదే పదే ఇంకా గత ప్రభుత్వ పాలనపైనే మేము చెప్పి తప్పించుకుంటామంటే సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికైనా తప్పదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికైనా తప్పదు. గత ప్రభుత్వాలను ఎక్స్పోజ్ చేసే క్రమంలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడమే. ఈ సమస్య ఎప్పుడైనా వస్తుంది కదా, పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు అనివార్యంగా మారుతాయి. పారిశ్రామికవేత్తలు ఆ ఫైనాన్స్ ఆ పాలసీస్